వెల్కమ్ టు అవర్ ఛానల్ వృషభ రాశి వారికి రేపు వచ్చేటటువంటి శ్రావణ పూర్ణిమ నుంచి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు దక్కపోతున్నాయి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహస్థితిలో ఆధారంగా వృషభ రాశి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వచ్చేటటువంటి శ్రావణ పౌర్ణమి నుంచి కూడా వచ్చేటటువంటి గ్రహాల మార్పు గురు చంద్ర కలయిక ఏ విధమైనటువంటి యోగాలు రాబోతున్నాయి ఈ వీడియోలో తెలుసుకోండి వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని మనము పరిశీలన కనుక చేసినట్లయితే ముఖ్యంగా ఈ మాసంలో రేపు వచ్చేటటువంటి ఇరవై రెండవ తేదీ గురు పౌర్ణమి అంటే శ్రావణ మాసంలో వచ్చే యొక్క శ్రావణ పౌర్ణమి దాటుకొని చాలా చక్కటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా గురుగ్రహము చంద్ర గ్రహాల యొక్క కలయిక అదే విధంగా రవి గ్రహము సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగించడము బుధాదిత్య యోగము ఇలా అన్ని రకాలైనటువంటి యోగాలు వారికి రకాలైన ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గతంలో ఎటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే ఈ వృషభ రాశి జాతకులు పొందారో అదే జోరు అనేది ఉంది అదే విధమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేవి వృషభ రాశి జాతకులకు త్వరలోనే ఉన్నాయి గ్రహస్థితులను మనము పరిశీలన చేసినట్లయితే రహస్యాధిపతి అయినటువంటి శుక్ర గ్రహము ఈ రాశి జాతకులకు పంచమ స్థానంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు పంచమ స్థానము ఎంతో యోగ స్థానము మిత్ర క్షేత్రము అని కూడా అంటారు పంచమ స్థానం శుక్ర గ్రహానికి నీచ స్థానము కాబట్టి ప్రారంభంలో స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఆటంకాలు వడితే వస్తూ ఉన్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా అధిగమించి ప్రారంభం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనులన్నిటిలోనూ కూడా విజయ సంకరావించగలుగుతూ ఉన్నారు సంపూర్ణమైనటువంటి రాజయోగాలు వీళ్ళు పొందడానికి ఆస్కారం అనేది ఉంది రాజయోగం అంటే ఏవో కోట్లు వచ్చి పడిపోవడం అనే అర్థం కాదు మనం ఏవైతే సమస్యలతో పోరాడుతూ ఉన్నామో ఆ సమస్యల నుంచి బయటపడటం కూడా ఒక రాజయోగమే అవుతుంది మీలో ఉన్నటువంటి ఉత్తేజం పెరుగుతుంది చేద్దాము అనుకున్నటువంటి పనులు కొన్ని సమయాల్లో చేయలేకపోతూ ఉంటాం కానీ చింత చింతపడవలసిన అవసరం లేదు అడుగులు అనేవి తప్పకుండా ముందుకు పడతా రాదు అనుకున్నది మీ రాబోతూ ఉంది మీరు మిమ్మల్ని చీ కొట్టుకున్న చీ కొట్టి వెళ్ళిపోయిన వారి మీ కాల దగ్గరకు వచ్చేటటువంటి తరుణం మీకు త్వరలోనే రాబోతూ ఉంది అద్భుతవంతమైనటువంటి గ్రహస్థితి మీకు త్వరలోనే ఉంది ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా మీ జీవితంలో రాబోవని చెప్తూ ఉన్నాం ఎంతో ఉద్భుతమైన ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీకు రాబోతుంది కేతి ప్రతిష్ఠలను ఉన్నాం తప్పకుండా వచ్చేటటువంటి పౌర్ణమి నుంచి కూడా నాలుగు రకాల రాజయోగాలనేవి వీరికి ఉన్నాయి గురువు చంద్రగ్రహాల కలియక సింహరాశిలోనే రవి గ్రహం సంచారం చేయడము బుధాతిథ్య యోగము ఇలా మూడు రకాల రాజయోగాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి సంతాన పరమైనటువంటి విషయాలలో కానీ తిరుగులేనటువంటి అద్భుతవంతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం లేకపోలేదు ఇంకా చెప్పాలంటే రాశికి సంబంధించినటువంటి వాటిలో ముఖ్యంగా చతుర్థ స్థానంలో రవి కుజగ్రహము మరియు ఇరవై ఐదవ తేదీ దాటి వరకు కూడా బుధుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి కాబట్టి చతుర్థ స్థానంలో సంచారం చేసినటువంటి గ్రహాలు అనేవి ఈ రాశి జాతకులకు అత్యంత అద్భుతవంతమైనటువంటి యోగాన్ని కలిగించడానికి అవకాశం అనేది ఉంది ఎటువంటి ఫలితాలను కలిగి చేస్తాయనంటే గృహ సంబంధమైనటువంటి విషయాలలో అదే విధంగా వాహన సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే ఏదైనా గృహము కొనుక్కోవాలి ఏదైనా వాహనం కొనుక్కోవాలి లేదంటే మరి ఏదైనా ఒక ఇల్లు మారాలి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి మారాలి అనుకునే వారికి దీనిలో చాలా రకాలైనటువంటి సందిగ్ధతలు కలుగుతూ ఉన్నాయి వెళదామా వద్దా వెళితే కొద్దిగా ఏదైనా ఇబ్బందులు వస్తాయా ఇలాంటి రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ అనేవి కలుగుతూ ఉంటాయి అటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చక్కగా విశేషంగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీకు దక్కపోతూ ఉన్నాయి దానితో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద వ్యక్తిని సంప్రదించాలి ఇలా కనుక చేస్తే మంచిదా మంచిదా కాదా ఇలా చెయ్యాలా వద్దా అనేటటువంటి ఒక స్థందిగ్ధత కూడా ఒకటి పూర్తిగా మీకు తొలగిపోతూ ఉంది అంటే స్థందిగ్ధతలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తము కూడా పూర్తిగా తొలగిపోయి చక్కటి అద్భుతవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి కార్యాచరణగా మీరు అడుగులు వేయబోతూ ఉన్నారు అంతటి అద్భుతంగా మీ యొక్క భవిష్యత్తు దేవీప్యమానంగా ఉండబోతుంది దానితో పాటు మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి కూడా చతుర్థ స్థానంలోనే తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉండటము చతుర్థ స్థానం మీద గురుడు యొక్క వీక్షణము కూడా ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే చాలా కాలం నుంచి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోర్టు సంబంధమైనటువంటి విషయాలతో కోర్టు కేసులు కోర్టు కేసుల వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో కనుక గట్టిగా కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సత్ఫలితాలు అనేవి మీకు పొందటానికి కోర్టు కేసులలో విజయాలు పొందటానికి కూడా అనేవి ఎక్కువగా రాకపోలేదు తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుని కనుక తీసుకున్నట్లయితే రేపు ఆగస్టు నెల పదిహేనవ తేదీ దాటిన తర్వాత నుంచి వృక్షిక రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది అంటే నీచ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది కాబట్టి పదహారు పదిహేడు తేదీలలో మిత్రులతోటి కానీ అదే విధంగా బంధువులతోటి కాని సన్నిహితులతోటి కాని అత్యంత జాగ్రత్తగా వ్యవహరి ఆచితూచి వ్యవహర వ్యవహరించడము అనేది మీకు ప్రధానంగా చెప్పుకోదగినటువంటి సూచన ఈ వృషభ రాశి జాతకులు కొద్దిగా స్వల్పంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉండాలి ఎటువంటి ఆలోచనలు అంటే పెద్ద పెద్ద సమస్యలు అంటే కాదు చిన్న చిన్న సమస్యలే చిన్న చిన్న సమస్యలు కానీ తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు కలిగించేటటువంటి సమస్యలు మానసికమైనటువంటి ఆనందాన్ని పొందలేనటువంటి విధంగా చేస్తూ ఉంటాయి అన్ని ఉంటాయి కానీ అనుభవించడానికి ఏమి అనుభవించలేకపోతున్నా అనేటటువంటి పరిస్థితికి వెళ్లేటటువంటి వెళ్తూ ఉంటాయి కనుక ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఎందుకనంటే మానసికమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని పొందలేకపోతూ ఉంటారు మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తి ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కనుక ఉన్నట్లు అయితే ప్రేమ వివాహాలు కనుక చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నాలన్నీ కూడా తొంభై ఆరు శాతం వరకు కూడా ఫలిస్తూ ఉంటాయి వ్యక్తిగత జాతక పరిశీలన చేర్చుకోవటం అనేది చాలా అవసరం తరువాత యొక్క ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తల్లిదండ్రుల నుంచి కనుక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే మీరు చేసినటువంటి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా అద్భుతంగా ఫలిస్తూ ఉంటాయి ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే ఆల్రెడీ ఒక ఉద్యోగంలో ఉండి దానికంటే ఉన్నతమైనటువంటి పదవుల కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తులు ముఖ్యంగా యొక్క మాసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నాల వలన శ్రీఘ్రమైన సిద్ధి కలగడానికి ఇక్కడ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి మరొక విషయం ఏమిటంటే ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాలలో ముఖ్యంగా ఈ యొక్క మాసం ఈ వృషభ రాశి జాతకులు కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి ఆర్థికంగా కనుక మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఎప్పటి వరకు ఏర్పడినటువంటి అనేకమైనటువంటి గందరగోళాలు ఏవైతే ఉన్నాయో ఆ గందరగోళాలు మొత్తము కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి దానితో పాటు సన్నిహితుల నుంచి చక్కటి అద్భుతవంతమైనటువంటి శుభవార్తలను అందుకోవడానికి అవకాశము ఉంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ వివాదాలు మొత్తం కూడా తీరిపోతూ ఉంటాయి సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి మీ వంతు మానవత్వము చూపించుకునేటటువంటి సమయం కూడా ఆసన్నమయ్యింది మీకు ఎవరైతే శత్రులుగా ఉన్నారో శుభకార్యాలలో పాల్గొంటారు విందు వినోదాలలో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి మీకు తప్పకుండా కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనసులో ఉన్నటువంటి విషయాలను బయటకు వ్యక్తం చేయకుండా ఉంటారు మీ వ్యక్తం చేయకుండా ఉండాలి మీ యొక్క సిగరెట్ ను బయటకు కనుక చెప్పినట్లయితే అవి మీకే ప్రమాదకరంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటివి చెప్పకుండా ఉండటము అనేటటువంటిది ప్రధానంగా చెప్పుకోదగినటువంటి సూచన ఏదో కూడా పదిహేనవ తేదీ దాటిన తర్వాత నుంచి మీకు అదృష్టము డబుల్గా ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి